పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నిన్నటి సంగతి మాకు తెలీదు, మొన్నటి సంగతి అసలే తెలీదు. మాకు తెలిసింది ఒక్కటే, నువ్వెంతటి దివ్య శృంగార నాయకుడువో, నీతో అనుబంధం ఎంతటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందో మాకు తెలుసు. ఇలాంటి భావాలతో కూడిన ఈ అన్నమయ్య శృంగార సంకీర్తనకు దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్, రాగం మోహన, గానం శ్రీరంగం వేణు. విన్న మాట ఇదే సుమ్మి, విన్న మాట ఇదే సుమ్మి, వెళ్ళవిరిగానేము విన్న మాట ఇదే సుమ్మి, వెళ్ళవిరిగానేము నిన్నటి మొన్నటి సుద్దినే మరి ఎరగము. విన్న మాట ఇదే సుమ్మి, వెళ్ళవిరిగానేము నిన్నటి మొన్నటి సుద్దినే మరి ఎరగము. శిరసు నెరులు నీవు చిక్కుదీయగా, శిరసు నెరులు నీవు చిక్కుదీయగా, విభుడు కరగి నీ మోము చూచి కక్కీరుపగా. శిరసు నెరులు నీవు చిక్కుదీయగా, విభుడు కరగి నీ మోము చూచి కక్కీరుపగా. తెరవేసిరి చెలులు దిష్టముగా నంతలోనే, తెరవేసిరి చెలులు దిష్టముగా నంతలోనే, సరసపు మీ సుత్తుల చటమే మెరగము, సరసపు మీ సుత్తుల చటమే మెరగము. విన్న మాట ఇదే సుమ్మి, వెళ్ళవిరిగానేము నిన్నటి మొన్నటి సుత్తిని మరి ఎరగము. మేనిగంధమటు నీవు మెల్లని నలచగాను, మేనిగంధమటు నీవు మెల్లని నలచగాను, మోనాననాథడు నీకు మోవీయగా. మేనిగంధమటు నీవు
మెల్లని నలచగాను మోనాన నాతడు నీకు మోవీయగా పూని పూడిగేలవారు పొంచి వాకిట నుండిరి పూని పూడిగేలవారు పొంచి వాకిట నుండిరి మేనులు సోకిన రతి మీదనే మెరగము మేనులు సోకిన రతి మీదనే మెరగము విన్న మాట ఇదే సుమ్మి వెళ్ళవిరిగానేము నిన్నటి మొన్నటి సుద్దినే మరీ ఎరగము పమ్మిన చెమట నీవు పయ్యద గురువగాను పమ్మిన చెమట నీవు పయ్యదొడువగాను కమ్మి శ్రీ వెంకటేశుడు కాగిలించగా పమ్మిన చెమట నీవు పయ్యదొడువగాను కమ్మి శ్రీ వెంకటేశుడు కాగిలించగా చిమ్ముల గొలువారు సిగ్గునలోనికే గిరి చిమ్ముల గొలువారు సిగ్గునలోనికే గిరి దొమ్మిగానే గోడితి నీతుదనే మెరగము దొమ్మిగానే గోడితి నీతుదనే మెరగము విన్న మాట ఇదే సొమ్మి వెళ్ళవిరిగానేము నిన్నటి మొన్నటి సుద్దినే మరీ ఎరగము చక్కగా చేశారు నిహాల్ గారు డి పశుపతి గారు ఆనందించే విధంగా మీరు చక్కగా చేసిన పద్ధతి బాగుంది తర్వాత ఎవడెరుగును నీయేతులు అది విన్నారా మీరు ఎవరు పాడిన వారు ఎవరు మా మేనత్ గారు అండి శ్రీరం గోపాల్ చక్కగా చెప్పారు అది కూడా గుర్తొచ్చింది నాకు అది గుర్తు తెచ్చినందుకు మీరు ధన్యులు విన్నందుకు మేము ధన్యులు చక్కగా పడారు వేణుగారు విన్న మాట ఇదే సుమ్మి వెళ్ళవిరిగానేము నిన్నటి మొన్నటి సుద్దినే మరియరగము ఓం నమో వెంకటేశాయ అన్నమాచార్యుల వారు ద్రావిడాగమ సార్వభౌములు విరచించినటువంటి కృతులలో ఇవి బాగున్నాయి అని చెప్పడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే మనం సమర్పించేటువంటి ప్రతి పుష్పము ఎంత పవిత్రంగా ఉంటుందో ఆయన ప్రతి సంకీర్తన అంతే మధురాతి మధురంగా దానిలో ఉండేటువంటి పరిమళాలని అందిస్తుంది విన్న మాట ఇదే సుమ్మి వెళ్ళి విరిగానేము నిన్నటి మొన్నటి శుద్ధి నే మరీ ఎరుగము నిన్న మొన్న జరిగినటువంటి గాథలు నేను ఎరగను కానీ విన్న మాట వెళ్ళి విరిగా చాలా విస్తారంగా వివరంగా మేము తెలుసుకున్నటువంటి దాన్ని చెప్తాము ఇదేమిటంటే శృంగారంలో సంభోగ శృంగారం విప్రలంభ శృంగారం అని లాక్షణికులు రెండుగా వర్గీకరించారు అందులో ఈ విప్రలంభ శృంగారాన్ని పోషించడం కవికి చాలా కత్తి మీద సానం లాంటిది ఎందుకంటే శృంగారే విప్రలంభాఖ్యే కరుణేచ ప్రకర్షవత్ మాధుర్య మాద్రతామ్యాతి యతస్తత్రాధికం మనః చదివేటువంటి వాళ్ళకి ఎక్కువగా కవిభావనతో దాన్ని దర్శించేటువంటి వాళ్ళకి ఈ యొక్క విప్రలంభ శృంగారంలో ప్రతి అక్షరం మీద దృష్టి పడుతుంది సాభిప్రాయకంగా కవి ప్రయోగించడా లేదా అని కనుక అన్నమయ్య శిరసి నెరలు నీవు చిక్కు తీయగా విభుడు కరగి నీ మోము చూచి కగ్గీరుపుగా ఎంత అద్భుతంగా చెప్పాడంటే ప్రేమతో స్వామి కరిగిపోయేట ఎప్పుడు ఆ అమ్మవారి యొక్క శిరస్సు నెరలు తీస్తూ ఉంటే తెరవేసిరి చెలులు దిష్టముగా భాగ్యవశాత్తు చెలులు అంతలోనే తెరవేసారు సరసపు మీ శుద్ధుల అచ్చట మేము ఎరగం సరసంగా అక్కడ జరిగినటువంటి గాథలు మాకేమీ తెలియదు
అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, తెలియదు అంటున్నారు. లోపల స్వారస్యం మనం అనుభవించాలన్నమాట. శిరసు నెరులు నీవు చిక్కుదీయగా విభుడు కరగి నీ మోము చూచి కకీరుపగా తెరవేసిరి చెలులు దిష్టముగా నంతలోని తెరవేసిరి చెలులు దిష్టముగా నంతలోని సరసపు మీ సుత్తుల చటమే మెరగము సరసపు మీ సుత్తుల చటమే మెరగము. నేను గంధమటు నీవు మెల్లనే నలచగాను మోనాన ఆతడు నీకు మోవీయగా. నువ్వు ఎప్పుడైతే మేనికి గంధాన్ని స్వామికి చక్కగా అలదావో ఆ చందన చర్చిత నీల కళేబరుడైనటువంటి స్వామి ఆ మౌనంగా నీకు ఆ మోవి తేనెలు అందించాడు. పూని ఊడిగేల వారు పొంచి వాకిటి నుండరి. ఆ సమయంలో అక్కడ కైంకర్య పొరులందరూ వాకిట్లో ఉన్నారు. మేనులు సోకిన రతి మీద మేము ఎరుగము. ఆ తర్వాత మీ మధ్య జరిగినటువంటి ఆ శృంగారం మాకేమీ తెలియదు. అంటే వాళ్ళు అక్కడ చేసినటువంటి సరసపు గాథలు వాళ్ళకి తెలియదు, ఈ మేనుతో చేసుకున్నటువంటి రతి సౌందర్యము వాళ్ళకేమీ తెలియదు. మేని గంధమటు నీవు మెల్లని నలచగాను మోనాన నాతడు నీకు మోవీయగా పూని పూడిగేలవారు పొంచి వాకిట నుండిరి పూని పూడిగేలవారు పొంచి వాకిట నుండిరి మేనులు సోకిన రతి మీదనే మెరగము మేనులు సోకిన రతి మీదనే మెరగము. పమ్మిన చెమట నీవు పయ్యద తుడువగాను ఆ విస్తారంగా అధికమైనటువంటి చెమటని ఆ హృదయం పైన తుడుచుకుంటూ ఉంటే కమ్మి శ్రీ వెంకటేశుడు కౌగిలించగా ఆయన కౌగిలించుకున్నప్పుడు చిమ్ముల కొలువు వారు సిగ్గున లోని గేగిరి. అక్కడ చిమ్మేటువంటి ఆ కొలువులో ఉండేటువంటి వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంత ప్రమాదకరంగా మీరు ఇరువురు దగ్గరయ్యారు. దుమ్మిగా నీ కూడితి మీ తుద నేమెరుగము. కాబట్టి మీ యొక్క మూలం ఇంతటిది, అంటే మీ ప్రేమానుబంధం ఇంతటిది అని చెప్పి మేము తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పి ఆ జగన్మాతా పితరులైనటువంటి వారి మధ్య ఉండేటువంటి శృంగార భావాన్ని, అంటే వారి యొక్క ప్రణయము లోకానికి కళ్యాణకారకం. అందుకే భగవంతుడి కళ్యాణం జరిగేప్పుడు లోక కళ్యాణ హేతున వారిరువురు అన్యోన్యతతో ఉంటే మనం బిడ్డలో అనుగ్రహింపబడతాం. చిమ్ముల గొలువారు సిక్కునలోనికే గిరి దొమ్మిగానే గోడితి నీతుదనే మెరగము దొమ్మిగానే గూడితి నీతుదనే మెరగము. చాలా అందమైనటువంటి కీర్తన, అంత చక్కగానూ స్వరపరిచారు మీరు, అంతర్ సౌందర్యమహితంగానూ పాడారు. పూడిగేలు వారు అంటే పూడిగి తీసేవాళ్ళు నూతుల్లో, చాలా వాళ్ళు అక్కడ గుళ్ళోకి రారు కదండి. ఊడిగము చేసేటువంటి వాళ్ళు అంటే కైంకర్య పొరులు, అంటే ఏకాంగులు వచ్చారు కాబట్టి అక్కడ ఊడిగేల వారు అని చదివితే బాగుంటుంది. ఓం నమో వెంకటేశ. విన్న మాట ఇదే సొమ్మి వెళ్ళవిరిగానేము నిన్నటి మొన్నటి సుత్తినే మరీ ఎరగము. మొదటి అధ్యాయంలో మన్ననలు పొందిన ఓ అద్భుతమైన సంకీర్తనకు సంగీత సొబగులద్ది ఇప్పుడు ఈ వేదిక మీద పాడడానికి ఇద్దరు చిన్నారుల్ని ఆహ్వానిస్తున్నాను. శ్రీకర్, ధృతి. సంగీతం అందించిన వారు శ్రీ రామాచారి. రాగం సురనందిని. నమో నారాయణాయ
అచ్యుతుడవు
శ్రీకర్, నీ పాటలన్నీ కూడా నీ గాత్రం పొద్దున్నే 6:30 వింటా ఉన్నాం ఇదివరకు. ఇప్పుడేమో 10 అయింది, టైం 10 అయింది. అంటే ఏంటి? 6:30 గంటలకి సూర్యోదయం చూసేప్పుడన్నా ఎలా ఉంటాడు సూర్యుడు? చక్కగా ఉదయిస్తూ ఉంటాడు. 10 గంటలకు ఎలా ఉంటాడు? మంచి పెళ్ళపెళ్ళమంటుంటాడు. అది అంటే 10 గంటల సూర్యుడు నువ్వే అని. 10 గంటల సూర్యుడిలాగా నువ్వు బాగా పైకి వస్తున్నావు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని ఎప్పుడు చూపిస్తావు? మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తొందరలో వస్తాడు. శ్రీధృతి విదియ నాడు చంద్రోదయం అవుతుంది తెలుసా? అమావాస్యలు వెళ్ళిన తర్వాత విదియ నాడు చంద్రోదయం అవుతుంది. అది చూసాం ఇదివరకు. ఇప్పుడు నవమి వరకు వచ్చావు. తొందరలో నువ్వు కూడా పౌర్ణమి చూపించాలి. పౌర్ణమి ఎలా ఉంటుందో సూర్యచంద్రుడు అనమాట. చక్కగా పాడారమ్మా, అద్భుతంగా పాడారు. అట్లా మేమే పాడలేము. నేను పాడలేను, సునీత గారు కూడా పాడలేరు. అసలు ఇక్కడ ఎవరు పాడలేము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీలా పాడలేరు. అద్భుతంగా పాడారు. గాడ్ బ్లెస్. మిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు, సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా, చిత్తగించవయ్యా. తప్పదు ఈ అర్థము కటి దాచిన ధనము సుండి, విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.